Welcome back to Musthaffa Musthaffa. మా లోకల్ టీవీ సాక్షిగా ఒకరికొకరు ఏమైనా ఎప్పుడు చెప్పుకోని ఒక విషయం ఏమైనా ఉంటే మా లోకల్ టీవీ సాక్షిగా చెప్తారా? ఎప్పుడు చెప్పుకోని విషయం అంటే ఇందాక తను చెప్పాడు కదండి, సోదరభావంతో అనయ్య ఎట్లా అనుకుంటున్నారు, ఇట్లా బయట ఎట్లా అనుకుంటారు, మంచి చెప్పిన గారు కొంతమంది ఉంటారు కదండి, ఈర్ష్యాలు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య సంకితుడు, పరభాగ్యోపజీవి అని ఉంటారు కదా, అలాగా చాలా మంది ఉంటారండి. బట్ అది నాకు గుడ్ హ్యాబిట్ అయినప్పటికి కూడాను అతను చెప్పినట్టుగా అతను సెలవు పాటించడంలో తప్పు లేదండి. అంటే బయట బాహ్య ప్రపంచంలో మనం బతకాలి అంటే ఒకప్పుడు కొంచెం కొన్ని చోట్ల పరిస్థితులను బట్టి జాగ్రత్త అనుకునేటువంటిది అతను చెప్పింది నాకు తెలుసు. బట్ కొన్ని చోట్ల నేను అంటే ఓపెన్గా మాట్లాడటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే రోజులు కూడా ఉన్నాయి. అది కొంచెం అతను సలహా పాటించడంలో తప్పు లేదు. ఒక బ్రదర్గా అతను ఫీల్ అయ్యి చెప్పాడు కాబట్టి నేను దాన్ని కూడా మంచిగానే తీసుకోవాలి. దాని మీద పెద్ద ఏదో చెడు ఏదో చెప్పేవాడ నాకు కూడా అనేటువంటి ఫీలింగ్ ఉంటే మళ్ళీ ఇంక ఇబ్బంది పడతాం కదండి. అందరూ చెప్పరు కదా, తర్వాత మంచి సాగుతుంది కదా, నచ్చిన వాడు తిరిగితే నొప్పి ఉండదండి. బాబుమోహన్ నన్ను ఏదైనా తిట్టినా లేదా నాకు ఏదైనా సలహా ఇచ్చినా నేను ఎందుకు పోయి ఫీల్ అవుతాను, ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను బాగుండాలని కోరుకునేటువంటి నాలాంటి వ్యక్తే కాబట్టి అతను బాగుండాలని ఎలా కోరుకుంటారు, అలాగే నాగా నేను బాగుండాలని కోరుకునేది నాలాంటి వ్యక్తే కాబట్టి నేను చిన్న మంచి సలహా దాన్ని పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెడు జరుగుతుంది కాబట్టి. తప్పకుండా మీరు చెప్పింది ఆయన విని పాటిస్తాను, దాంట్లో నష్టం లేదని ఫీల్ అవుతున్నారండి. అలాగే మీరు కోటా గారికి ఏదైనా ఎప్పుడు చెప్పని ఒక విషయం మనస్ఫూర్తిగా అదేనండి, ఇదే నేను ఎప్పటినుండో పాపం అన్న దాచుకోడు పాపం మనసులో కల్మషం పెట్టి దాన్ని హెచ్చవేసి కూడి తెర వెనుక దానికి యాక్షన్ అట్లా ఉండదండి. ఏదైనా అనిపించింది అనుకోండి టక్మని అనేస్తారు, అయితే అది మంచిదే కానీ లోకులు కాకులు కదండి, వీళ్ళు దాన్ని మోస్తూ ఉంటారండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాలనుకున్నాను కానీ పెద్దోడు మళ్ళీ ఫీల్ అవుతాడేమో అన్న, ఎందుకు ఆయనకు తెలియంది కాదు ఏంటంటే అన్న సరి చేసుకుంటాడు అనుకునేవాడిని. కానీ లోకల్ టీవీ సాక్షిగా నాకు చెప్పే అవకాశం దొరికింది. అందరినీ అర్థం చేసుకోమని నాకు ఇవ్వటం సలహా కాదు, కొట్టగారు ఇలాంటిది కాదు, ఇలాంటి మనిషి కాబట్టి మీరేం అనుకోవద్దు, ఆయన అర్థం చేసుకోండి అని ప్రజలకు కూడా చెప్పినట్టే కదా. అవును తప్పకుండా, దాంట్లో కూడా మంచితనం ఉంది కదా. డెఫినెట్లీ దాంట్లో తప్పేంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇద్దరు స్నేహాన్ని మాతో ఈ షోలో ఎక్స్ప్రెస్ చేసి పంచుకున్నందుకు, మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పినందుకు. ఇలాగే ఎప్పటికీ కూడా మీరు ఇంతకన్నా మంచి ఫ్రెండ్స్గా మిగిలిపోవాలని కోరుకుంటూ లోకల్ టీవీ ముస్తఫా ముస్తఫా మా షోకి వచ్చినందుకు ఒక చిన్న టోకెన్ ఆఫ్ థ్యాంక్స్గా ఒక స్మాల్ గిఫ్ట్ ఉందండి మీ ఇద్దరికి. అలాగే నా ఇద్దరి యొక్క మనసుల్ని ఒకళ్ళొకళ్ళు ఓపెన్గా చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ లోకల్ టీవీ యాజమాన్యానికి, ప్రోగ్రాం ద్వారా చూసిన వారందరూ ఆనందించి వాళ్ళకి ఆశీర్వచనం, మా ఇద్దరి యొక్క స్నేహం, ప్రేమ ఇలాగా ఉండాలని కలకాలం మీ ఆశీర్వచనం తీసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇద్దరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకునేది మళ్ళా మా ఇద్దరు కాంబినేషన్లో మంచి మంచి సినిమాలు వచ్చి అపూర్వ వైభవం వచ్చి బాబుమోహన్ కోటయ్య వస్తున్నారా అని మా కోసం మీ హృదయాలను రంజింపజేసేటువంటి అవకాశం మీ ప్రేమ ద్వారా మాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు మా షోకి వచ్చి ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు, ఈ షోని అండ్ మీ ఇమోషన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాతో వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు, మీ బిజీ స్కెడ్యూల్స్ నుంచి అండ్ మీ స్నేహం గురించి ఇంత షేర్ చేసుకున్నందుకు, ఇంత ఇమోషనల్ విషయాలు ఒకరికొకరు మా ముందు లోకల్ టీవీ సాక్షిగా చెప్పుకున్నందుకు. సో మీకు మా తరఫు నుంచి, ముస్తఫా ముస్తఫా తరఫు నుంచి, లోకల్ టీవీ తరఫు నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ ఇద్దరు ఫ్రెండ్స్కి. మేబీ చాలా కాలం తర్వాత అనుకుంటున్నాం ఒక ట్రిప్ టు బ్యాంకాక్ మా తరఫు నుంచి ఇద్దరం కలిసి అండి. యా వేరు వేరు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. ఇట్స్ గ్రేట్ హ్యావింగ్ యూ.
జీవన నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తామా బై గాడే ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ.